అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయం సాధించి ఉన్నతమైన ఉద్యోగం పొందాలని, ప్రభుత్వ రంగాల్లోనే ఉన్నతమైన ఉద్యోగం పొందాలని చాలామంది కోరిక. దానికి అనుగుణంగానే చాలామంది తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో తాము ప్రైవేట్ కోచింగ్ ఫీజులు ఒక్కొక్కసారి కొంతమంది విద్యార్థులకు భారం అవుతుంటాయి. ఆ ఖర్చులు భరించలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒక్కోసారి పోటీ పరీక్షల మీద దృష్టి సరిగా పెట్టలేని పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. దానిని వీలైనంత వరకు తమ పరిధిలో సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ దాదాపు 100 ఏళ్ల పైచిలకు ఘనచరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఒక కొత్త మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే సివిల్స్ అకాడమీ ప్రారంభించాలని, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగాను సివిల్స్కు మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని, మెరుగైన మెటీరియల్తో పాటు నాణ్యమైన కోచింగ్ ఇచ్చి వారిని మరింత పోటీ పరీక్షలకు మరింత సన్నద్ధం చేసి విజేతలుగా నిలపాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని సివిల్స్ అకాడమీని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నిర్ణయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీంద్ర గారు తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సివిల్స్ అకాడమీ డైరెక్టర్గా ప్రొఫెసర్ సి గణేష్ గారిని మరియు కోఆర్డినేటర్గా డాక్టర్ ఈ సుజాత గారిని నియమించారు. ఈ సేవలు సివిల్స్ అకాడమీ జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న విద్యార్థులందరూ కూడా అకాడమీలో జాయిన్ అయ్యి తాము పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి విజేతలుగా నిలవాలని ఆశిద్దాం. ఎందుకంటే ఒక హైదరాబాద్లోనే దాదాపు 50,000 మంది విద్యార్థులు పోటీ పరీక్షలు, సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అదే ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణంలోనూ అక్కడ కోచింగ్ దొరికితే మరింతగా వారి తమ ప్రిపరేషన్ బాగా చేసుకొని విజేతలుగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించి, ఎవరెవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్.